కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని హెచ్ కైర్వైడి ఎంపీటీసీ 1-2 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా బందే నవాజ్ పులికొండ పేర్లను ఎమ్మగునూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, పులికొండ, మహానందరెడ్డి, ఏరన్న, శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చిన అర్జున సోదరులు, నాయకులు, అక్కలు, చెల్లెళ్ళు, అందరికి నాయకు నమస్కారం. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వారికి వాళ్ళ బలపడేటందుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో ఆయన కొద్ది మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత ఆయన దాదాపు 3,650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆకాంక్షలు తెలుసుకొని ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి కూడా, ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి కూడా తెలుసుకొని ఆయన ఆ పాదయాత్రలో నవరత్నాల్లో ఆయన చెప్పిన విషయాలే కాక మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేకము చెప్పడం కూడా ఆయన అమలులోకి తెచ్చాడు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని కార్యక్రమము డబ్బుల రూపంలో ప్రజలకి పేదవారికి అందేటట్టు చేసిన మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత క్రితము వారి కూడా అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినాడు. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినారు. ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు అని భావిస్తున్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు దాని గుర్తు లేకపోయినా మా వైఎస్ఆర్ నాయకులు ప్రచారం చేశారు. అక్కడికి మాకు 5 మెంబర్ల్ని వైఎస్ఆర్ సిబ్బంది గెలిపించారు. అందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు. మీకు ఎల్లప్పుడూ సేవ చేయించే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళ పేరు తప్పకుండా గెలిపేలా, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చి అలా చేసేది ఉన్నారు. వాళ్ళు ఎవరు పలకరు కూడా వాళ్ళ మాట ఎన్ని పోయినాడు పోలీసు లేదు. అదేవిధంగా ఆర్టీఓ నాడు కలెక్టర్ విన్నాడు, వాళ్ళు పోయి ఏం చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ అధికారం లేదు, టెలివిజన్ అభ్యర్థి విషయం కూడా ఏం ఉపయోగం లేదు. కాబట్టి మేము ఎంతసేపు మన పనులు కావాలా, మన రైతుల యొక్క కార్యక్రమాలు జరగాల, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలా, లేదా పెన్షన్ రావాలా, లేదా ఇంకో ఇంటి స్థలం కావాలన్నా, లేదా ఇల్లు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రకటించే సంక్షేమ పథకాలు ఏవైనా రావాలంటే కూడా తప్పకుండా మేము ఎప్పటించే మిమ్మల్ని గెలిపారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అదేవిధంగా ఎస్టీలు వీళ్ళందరి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి జరుగుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.